2024 జనవరి 5వ తేదీ రంజీ ట్రోఫీలో భాగంగా ఆంధ్ర టీం హనుమ విహారీ క్యాప్టెన్సీలో బరిలోకి దిగింది. అన్న మొదటి మ్యాచ్లో లాస్ట్ ఇయర్ రన్నర్స్ అయిన బెంగాల్ టీం మీద మంచిగా బ్యాటింగ్ చేసి మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. కానీ నెక్స్ట్ మ్యాచ్లో చూసుకుంటే ఆ టీం క్యాప్టెన్ మారిపోయాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ విహారీని క్యాప్టెన్సీ నుండి తప్పించి రికీ బుయ్కి ఆ బాధ్యతలు అప్పగించింది. అయితే సడన్గా ఇలా ఎందుకు చేశారో ఎవ్వరికీ క్లారిటీ లేదు. ఇక నిన్న ఆంధ్ర టీం రంజీ క్వార్టర్ ఫైనల్స్లో మధ్యప్రదేశ్ మీద 4 పరుగుల తేడాతో మ్యాచ్ ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. సో ఈ మ్యాచ్ యొక్క టార్గెట్ చేసింగ్లో విహారీ అయితే చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ కొట్టి ఆల్మోస్ట్ ఆంధ్ర టీంను గెలిపించినంత పనిచేశాడు. బట్ ప్యాడ్లక్ కొద్ది చివరిలో 4 పరుగుల తేడాతో ఆ టీం మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఇలా మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఆంధ్ర మాజీ కెప్టెన్ హనుమ విహారీ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఒక పోస్ట్ చేశారు. అండ్ ఆ పోస్ట్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో ట్రెండ్ అయ్యి ఒక పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. అయితే అసలు ముందు ఆ పోస్ట్లు ఏముందో క్లియర్గా చూద్దాం. మేము చివరి వరకు పోరాడాం కానీ అనుకున్న ఫలితం రాలేదు. ఆంధ్ర టీం మరోసారి క్వార్టర్స్లో ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. అయితే నేను ఈ పోస్ట్ ద్వారా మీకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలియచేయాలనుకుంటున్నా. బెంగాల్తో జరిగిన మొదటి మ్యాచ్లో నేను క్యాప్టెన్గా ఉన్నాను. అంటే మ్యాచ్ జరుగుతున్న టైంలో నేను 17వ ప్లేయర్ మీద గట్టిగా అరిచాను. దీంతో అతను ఒక పొలిటీషియన్ అయిన తన తండ్రికి కంప్లైంట్ చేయగా ఆయన నాపై చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేశాడు. ఇక అందులో భాగంగానే నా తప్పేమీ లేకపోయినా సరే క్యాప్టెన్సీకి రాజీనామా చేయాలని నాపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ పొజిషన్ నుండి నన్ను తప్పించారు. అయితే నిజానికి వ్యక్తిగతంగా నేను ఆ ప్లేయర్ని ఏమీ అనలేదు. నా శరీరాన్ని పణంగా పెట్టి గతేడాది లెఫ్ట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేశా. గత 7 సంవత్సరాల్లో 5 సార్లు జట్టును నాకౌట్కు తీసుకెళ్లా. అలాగే టీమిండియా తరఫున 16 టెస్ట్ మ్యాచ్లు ఆడా. కానీ అలాంటి నన్ను కాదని అసోసియేషన్కు ఆ ఆటగాడే ముఖ్యమయ్యాడు. నా తప్పు లేకపోయినా సరే క్యాప్టెన్సీ నుంచి తొలగించడం నాకు చాలా అవమానకరంగా అనిపించింది. కానీ గేమ్ మరియు టీం మీద రెస్పెక్ట్తో ఈ సీజన్ మొత్తం ఒక ప్లేయర్గానే కంటిన్యూ అయ్యాను. సో తమ ఏం చెప్తే ఆటగాళ్ళు అదే చేయాలని అసోసియేషన్ అనుకుంటుంది. నాకు ఇది ఎంత అవమానం అనిపించినా ఇప్పటివరకు నేను బయటికి చెప్పలేదు. కానీ ఇప్పుడు చెబుతున్నా, నా ఆత్మగౌరవం కోల్పోయేలా చేసిన అసోసియేషన్ తరఫున భవిష్యత్తులో క్రికెట్ ఆడదలుచుకోలేదు. నాకు టీం అన్నా అలాగే ప్రతి సీజన్లో మేము ఎదిగిన విధానం అన్నా చాలా ఇష్టం. కానీ అసోసియేషన్కు మేము ఎదగడం ఇష్టం లేదంటూ తన పోస్ట్లో తెలియజేశాడు. ఇక ఈ పోస్ట్ పెట్టిన తర్వాత విహారీ చెప్పిన 17th ప్లేయర్ ఎవరా అని చెప్పి చాలా డిస్కషన్ నడిచింది. కానీ ఈలోపే ఆ 17వ ప్లేయర్ నేనే అంటూ కేఎన్ పృథ్వీరాజ్ తన ఇన్స్టా అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టాడు. మీరందరూ వెతుకుతున్న ప్లేయర్ను నేనే అండ్ అతను చెప్పింది ఏదైతే ఉందో అదంతా ఒక అబద్ధం. గేమ్ కంటే ఎవరు ఎక్కువ కాదు. అలాగే నా సెల్ఫ్ రెస్పెక్ట్ అన్నింటికంటే పెద్దదే. పర్సనల్ అటాక్ చేసి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేయడం అనేది ఎక్కడ కూడా ఆమోదించబడదు. ఆ రోజు ఏం జరిగిందో టీం మొత్తానికి తెలుసు. నువ్వు ఇంతకు మించి ఏమీ పేకెలవు మిస్టర్ సోకాల్డ్ ఛాంపియన్, నీకు నచ్చినట్టు సింపతి గేమ్స్ ఆడుకో అంటూ తన ఇన్స్టా పోస్ట్లో తెలియజేశాడు. సో ఈ కేఎన్ పృథ్వీరాజ్ అయితే లాస్ట్ ఇయర్ విజయ్ హజారే ట్రోఫీలో ఆంధ్ర టీం తరఫున లిస్టే డెబ్యూ చేశాడు. బట్ ఒక రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అండ్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అని ఇతను ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో రాయలసీమ కింగ్స్ టీం తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఈ ప్లేయర్ ఫాదర్ చూసుకుంటే తిరుపతి కార్పొరేషన్లో 25వ వార్డుకు కార్పొరేటర్ అంట. బట్ ఆయనకైతే పెద్ద పెద్ద పొలిటీషియన్స్తో ఫ్రెండ్షిప్ ఉందని సమాచారం. అండ్ దాన్ని యూజ్ చేస్తే తనని క్యాప్టెన్స్ నుండి తప్పించాడని విహారీ చెప్పుకొచ్చాడు. బట్ ఎనివే ఇది ఎక్కడ ఆగిపోలేదు. పృథ్వీరాజ్ పెట్టిన ఈ పోస్ట్ కనుమ విహారీ కౌంటర్గా మరో పోస్ట్ పెట్టాడు. అండ్ అందులో ఏముందంటే మిగతా ప్లేయర్స్ అంతా విహారీని సపోర్ట్ చేస్తూ ఏసీఐకి ఒక లెటర్ రాశారు. డ్రెస్సింగ్ రూమ్లో అలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయడం చాలా కామన్ అని, అది కూడా మాలో ఉన్న బెస్ట్ గేమ్ను బయట తీసుకురావడం కోసమే అలా చేస్తారని, కానీ దురదృష్టవశాత్తు ఆ ప్లేయర్ దాన్ని పర్సనల్గా తీసుకున్నాడని, విహారీ తప్పేమీ లేదు ఆయనే మాకు మళ్ళీ క్యాప్టెన్గా కావాలని టీం మొత్తం సైన్ చేసి ఏసీఐకు ఒక లెటర్ రాశారు. సో దీన్ని బట్టి చూసుకుంటే టీం మొత్తం విహారీకే సపోర్ట్ చేస్తుంది. అండ్ పృథ్వీరాజ్ చెప్పినట్టే ఆ రోజు ఏం జరిగిందో అక్కడ ఉన్న టీంకి మాత్రమే తెలుసు కాబట్టి ఈ లెటర్లో ఉన్న మ్యాటర్ను మనం నిజమని నమ్మొచ్చు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం ఇష్యూను అడ్రస్ చేస్తూ ఏసీఏ ఒక కొత్త స్టోరీని ప్రెస్ రిలీజ్ రూపంలో బయటకు వదిలారు. సో దానిలో ఉన్న మ్యాటర్ ఏంటంటే విహారీ తనని తిట్టాడంటూ ఒక ప్లేయర్ ఏసీఐకి అఫీషియల్గా ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. మా దృష్టిలో ఆటగాళ్ళంతా సమానమే. అయితే క్యాప్టెన్సీ తీసేయడానికి ఇది కారణం కాదు. ఇండియా టెస్ట్ టీంలో స్థానం ఆశిస్తున్న విహారీ పూర్తి సీజన్కి అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో రికీ బూయిని క్యాప్టెన్గా నియమించాం. అండ్ అతను కూడా ఈ మార్పును అభినందించాడు. అయితే గతంలోనూ విహారీ మాట తీరుపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అలాగే సయ్యద్ ముస్తకాలి టోర్నీ సమయంలో కూడా జట్టులో విభేదాలు ఉన్నట్లు తెలిసిందే. ఇక విహారీ ఆంధ్ర టీంలోకి వచ్చినప్పటి నుండి పదే పదే జట్టు మారడం కోసం ఎన్ఓసి అడిగేవాడు. కానీ మళ్ళీ మనసు మార్చుకుని సారీ చెప్పడంతో జట్టు కోసం అతను కొనసాగించాం. ఇక ప్రజెంట్ ఇన్సిడెంట్పై ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ తర్వాత యాక్షన్ తీసుకుంటామని ఏసీఏ తమ ప్రెస్ నోట్లో తెలిపారు. అయితే దీనికి రిప్లైగా మళ్ళీ విహారీ కీప్ ట్రయింగ్ అంటూ తన అసహనాన్ని తెలియజేశాడు. సో హనుమ విహారీ కాంట్రవర్సీలో జరిగిన మొత్తం మ్యాటర్ అయితే ఇదే. అయితే మొత్తం ఇన్సిడెంట్లో ఆంధ్ర బోర్డు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ అయితే నాకు ఒక డ్యామేజ్ కంట్రోల్ స్టింట్లో అనిపిస్తుంది. ఎందుకంటే క్యాప్టెన్సీ మార్పు చేసినప్పుడు విహారీ ఇలా టీమిండియాలో ప్లేస్ కోసం చూస్తున్నాడు, అందుకే సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడా లేదని చెప్పి రికీ బూయిని క్యాప్టెన్గా పెడుతున్నాం, అంటే మార్పును విహారీ కూడా స్వాగతిస్తున్నాడు అని అప్పుడే ఒక ప్రెస్ నోట్ను రిలీజ్ చేస్తే సరిపోదును.
బట్ ఇప్పుడు అతని క్యాప్టెన్సీ విషయంలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని తెలిసిన తర్వాత ఇలా చేయడం డ్యామేజ్ కంట్రోల్ లానే కనిపిస్తుంది. ఐ మీన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమీ జరగలేదని చెప్పి నమ్మించడం కోసం అతన్ని అడిగే క్యాప్టెన్సీ నుంచి తప్పించామని చెప్పి ఒక కొత్తగా తల్లినట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఇన్సిడెంట్ అయితే ఇప్పుడు నేషనల్ వైడ్ గా బాగా ట్రెండ్ అవుతుంది. మెయిన్లీ విహారీ చూసుకుంటే 2021లో జరిగిన సిడ్నీ టెస్ట్ మ్యాచ్ అప్పుడు చాలా ఫేమస్ అయ్యాడు. ఐ మీన్ తనకి గాయమన్నా సరే అశ్విన్తో కలిసి ఒక మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పి ఆ సిడ్నీ టెస్ట్ మ్యాచ్ను డ్రాగా ముగించడంలో కీ రోల్ ప్లే చేశాడు. అలాగే లాస్ట్ ఇయర్ చూసుకున్న తన కుడి చేతికి ఇంజరీ ఉన్న ఎడమ చేతితో బ్యాట్ పట్టుకుని ఆంధ్ర టీం కోసం బ్యాటింగ్ చేశాడు. సో హనుమ విహారీ అయితే కొన్ని సందర్భాల్లో తనకి గేమ్ మీద ఎంత గొప్ప కమిట్మెంట్ ఉందనేది నిరూపించాడు. దీనివల్ల ఇప్పుడు ఇన్సిడెంట్లో ప్రతి ఒక్కరు కూడా విహారీని సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో చాలా మంది జైషా మరియు బీసీసీఐను ట్యాగ్ చేస్తూ ఈ ఇష్యూ మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పి విహారీకి అండగా నిలుస్తున్నారు. అలాగే ఆటలో ఇలాంటి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండడంపై చాలా మంది ఫ్యాన్స్ అయితే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెటర్కి ఇలా జరిగితే నార్మల్గా ఉండే క్రికెటర్ పరిస్థితి ఏంటి? ఐ మీన్ డొమెస్టిక్ క్రికెట్ని జీవితం అనుకుని బ్రతికే స్టేట్ ప్లేయర్స్ యొక్క పరిస్థితి ఏంటని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. సో ప్రజెంట్ నాకైతే మిగతా టీమ్మేట్స్ ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి చూసుకుంటే విహారీ తప్పేమీ లేనట్టు కనిపిస్తుంది. ఒకవేళ అతను తప్పే ఉండుంటే మిగతా టీం మొత్తం అతనికి సపోర్ట్ చేయకపోదరు, అలాగే మాకు అతనే క్యాప్టెన్గా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఇలా లెటర్ రాసి పెట్టుండేవారు కాదు. సో ఇష్యూకి బిహైండ్ ద సీన్స్ ఏదో జరిగి ఉండుంటుంది, బట్ ఏం జరిగింది అనేది ఎవరికి కూడా కన్ఫామ్గా తెలియదు. బట్ ఎనీ ఇన్సిడెంట్ తర్వాత మన టీమిండియా స్పిన్నర్ అశ్విన్ అయితే ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. అదేంటంటే, విహారీని ట్యాగ్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో కుట్టి స్టోరీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు. అండ్ దానికి విహారీ కూడా ఆల్వేస్ రెడీ అని చెప్పి రిప్లై ఇచ్చాడు. సో అశ్విన్ కనుక విహారీని ఇంటర్వ్యూ చేస్తే మేబీ ఆ టైంలో ఇంకా మరిన్ని విషయాలు ఈ ఇష్యూ గురించి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ ఇష్యూపై మీ ఒపీనియన్ ఏంటి, అలాగే మీ సపోర్ట్ ఎవరికో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.